సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బాలాజీ నగర్ లో భవన నిర్మాణ కార్మికులకు అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ తన సొంత నిధులతో 2 క్వింటాల బియ్యం పంపిణీ చేశారు. పనులు లేక ఖాళీగా ఉండి నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్న యూపీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ కార్మికులకు సహాయం చేసిన వైస్ చైర్మన్ ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, గోవింద్, ఉమామహేశ్వర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ రాజు యాదవ్, శ్రీరామ్, కృష్ణ, జనార్దన్ పాల్గొన్నారు. మనం అందరం చూస్తా ఉన్నాం, కరోనా భూతం ఇక్కడ చైనాలో పుట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిస్తూ ఎక్కడ కూడా లాక్డౌన్ పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాలు చెప్పినట్టుగా ఈ వైరస్ ను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎలా ఉందంటే పరిస్థితి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్లకు ఈ వైరస్ సోకుతా ఉంది. వాళ్ల నుంచి స్టెప్ బై స్టెప్ గా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మనం చూస్తా ఉన్నాం ఇటలీ గాని ఇరాన్ గాని పక్క దేశాలన్నీ కూడా చూస్తా ఉంటే వేల సంఖ్యలో జనాలు చనిపోతా ఉన్నారు ఈ వైరస్ బారిన పడి. ఖచ్చితంగా దీనికి వ్యాక్సిన్ ఏమి లేదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ తీసుకుని జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్ గా మనము మన లైఫ్ ను మనం సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు.